బ్రదర్ మీ పేరు? పవన్ కుమార్. గౌతమ్. సైరా టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసిరా? చూసానా. అది ఎట్లా అనిపిస్తుంది? సైరా నరసింహారెడ్డి అంటే మామూలుగా ఉంటుంది చెప్పు. అది రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి ఒక రేంజ్లో ఉంటుందన్నా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అది రియల్ స్టోరీ విన్నప్పుడు ఎట్లుందో ఆ ట్రైలర్ చూస్తుంటే కూడా నాకు అంతే ఇంపాక్ట్ వచ్చింది. హెడ్సెట్ పెట్టుకొని ట్రైలర్ చూస్తుంటే ఆ కత్తి షాట్లు కానీ ఏమైనా గుండె జల్ జల్ అంటుంది. అది నేను మెయిన్గా ఎందుకు చూస్తానంటే సైరా ఆయన నరసింహారెడ్డి తల నరికి 30 ఏళ్ళు ఆ కోట కట్టారు. రియల్ లైఫ్ స్టోరీ. సో రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి ఉయ్యాలో నరసింహారెడ్డి ఫైట్ చేసినప్పుడు ఆయన వయసు 40 ఏళ్ళు. సో దాన్ని కరెక్ట్గా చిరంజీవి మ్యాచ్ అవుతాడు కాబట్టి ఆ సైరా తప్పక చూడాలని కోరుకుంటున్నాను. అయితే ఇంకోటి ఏంటంటే సైరా మీద కొన్ని వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు కేసులు వేయడం కానీ అలాంటివి వేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు సైరా టీం మొత్తం ఫస్ట్ వాళ్ళకి ఇది అమౌంట్ ఇస్తామని చెప్పేసి ఇట్లా కొన్ని గాసిప్స్ వస్తున్నాయి కదా, దాని గురించి ఏమంటారు? అమౌంట్ అంటే అది ఒక యోధిని కాదా, ఆ డైరెక్టర్ వెళ్ళి వాళ్ళని కనుక్కున్నాడు, వాళ్ళని అడిగిండు ఇట్లా చేస్తామని. సో వాళ్ళు ముందు వాళ్ళ మనసులోంచి మా సైరా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ తీస్తుండే వాళ్ళు డబ్బులే తీసుకోకుండా మాది ఇంకా సపోర్ట్ చేయాల్సింది పోయి వాళ్ళు డబ్బులు అడుగుతారంటే వాళ్ళు ఎంత అత్యాశ అర్థమవుతుంది. అంటే ఆయన ఉయ్యాలవాడ వెనకబడిన చరిత్రని వాళ్ళు తీసుకొచ్చి మరీ చూపిస్తారు యాక్చువల్గా. అయితే దాన్ని వీళ్ళు సపోర్ట్ చేయాలి యాక్చువల్గా. సపోర్ట్ చేయకుండా 25 మంది కలిపి 50 కోట్లు అడగడం అది అత్యాశ అని చెప్పాలి. అది అయితే ఇంకోటి ఏదో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆయన పక్కన సహచరుడు ఎవరు ఉన్నారని చెప్పేసి ఆయన గురించి కూడా స్టోరీలో లేదని చెప్పేసి కొంతమంది ఆయన గురించి కూడా కొంచెం నిరసనలు తెలియజేస్తారు, దాని గురించి ఉంటారు లేదన్నా? రియల్ లైఫ్ స్టోరీలో ఆయన ఎమ్మటి ఇద్దరు యోధులు ఉంటారు. ఒక ఆయన నర్సిరెడ్డి పేరు గుర్తు అసలు. ఇద్దరు యోధులు అయితే ఉన్నారు, ఇద్దరు దళపతులు ఉంటారు ఆయనకి ఎమ్మటి. ఎప్పుడు ఫైట్ చేసినప్పుడు ఒక ఆయన సలహాలు ఇస్తూ ఉంటాడు. క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి రియల్ లైఫ్ స్టోరీలో ఉన్నాయి. లేవు అని చెప్పేసి కొంతమంది అంటారు దాని గురించి. ఓకే, లేవు అంటే అది ఉన్నది ఉన్నట్టు తీయడా అంటే అది సినిమా కాదు. అది కొంచెం అన్న ఆయన క్యారెక్టర్స్ యాడ్ చేసి కొంచెం ఫైట్ సీన్స్ యాడ్ చేసి తీసిన సినిమా అవుతుంది. డైరెక్ట్ తీస్తే అది ఒకటి చూడరు కదా. సో ఇంకోటి ఏంటంటే రాజమౌళి కూడా అక్కడ ఫంక్షన్స్లో కూడా ఏం చెప్పిందంటే బాహుబలిలో కంటే ఎక్కువ విఎఫ్ఎక్స్ అట్లాంటివి యూజ్ చేశారంట. సో మీరు దాని గురించి ఏమంటారు అంటే ఎట్లా ఉండబోతున్నారు? బాహుబలి రేంజ్లో ఉంటుందా, ఇంకా అంతకు మించి ఉంటుందా, ఎట్లా ఉంటుంది? నేను ఒక విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ నేను చేస్తుంటా, మూవీ గ్రాఫిక్స్ డిగ్యుకేషన్లో వేస్తున్నా. గ్రాఫిక్స్ పర్లేదు, చాలా బాగుంది. మ్యాట్ పెయింట్ కానీ బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ చెప్పాలంటే ఆ ఫైట్ సీన్లకి వీటన్నిటికీ చాలా బాగున్నాయి గ్రాఫిక్స్. నేను ఏదైనా మూవీ చూస్తే గ్రాఫిక్స్ నాకు అర్థమైపోతుంది ఎక్కడేం వాడరు, కానీ ఇందులో చాలా పకడ్బందీగా ఇంటర్నేషనల్ గ్రాఫిక్స్ వాళ్ళని తీసుకున్నారు కాబట్టి చెప్పొచ్చు గ్రాఫిక్స్ దగ్గరికి దానికి చాలా తేడా ఉంది, చాలా బాగా వచ్చింది సార్. ఇంకా సురేందర్ రెడ్డి దర్శకత్వం ఎట్లా అనిపిస్తుంది మీకంటే? ఉయ్యాలవాడ కరెక్ట్ తీయగలుగుతాడు అంటారా, ఎట్లా అనిపిస్తుంది మీకు? ట్రైలర్ ఇంపాక్ట్ మాత్రం ఒక రేంజ్లో ఉంది, చూస్తుంటే మాత్రం అది చూసి ప్రసార్ గూస్ బాంబ్స్ వస్తున్నాయి. సురేందర్ రెడ్డి అలా జస్ట్ వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి స్టోరీ అడిగి ఇంతలా చేసిందంటే ఆయన రీసెర్చ్కి యాడ్స్ అప్ చెప్పాలి. అది ఎవరికి తెలియని స్టోరీ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉన్నాడు ఆయన కథ ఇదని ఎవరికి తెలియదు. ఆయన గురించి ఒక టీజరు ఇట్లా సినిమా చేస్తున్న తర్వాత యూట్యూబర్స్ ఇది నా రియల్ స్టోరీ అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశారు. ఆయన సినిమా తీయకపోతే ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు కూడా మనకు తెలియదు. సో ఒక యోధన్ గాథ తీసుకొస్తున్నాడు కాబట్టి అది ఒక ఆయన చెప్పాలి. ఇంకా ఇందులో చాలామంది కూడా వేరే యాక్టర్స్, టాలీవుడ్ కానీ అంటే బాలీవుడ్ కానీ అట్లా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, కొత్త కొత్త వాళ్ళు ఉన్నారు. సో దీని మీద అంచనాలు చాలామందికి ఉన్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో అయితే చాలా హాట్గా నడుస్తుంది దీని గురించి చర్చ. అయితే ఇది సాహో సినిమా, బాహుబలి అలాంటి కలెక్షన్స్ ఏమన్నా బ్రేక్ చేయగలుగుతారు? డెఫినెట్లీ 100% బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు ఇందులో, టాలీవుడ్ వాళ్ళు అండ్ కోలీవుడ్ ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ నుంచి వచ్చారు కాబట్టి ఫస్ట్ డే ఒక 2 రోజులని మొత్తం పెట్టిన మొత్తం కలెక్షన్ వచ్చేస్తుంది. ఒక 3-4 డేస్లో బాహుబలి రికార్డ్ దాటేస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే కెనడా మొత్తం యుఎస్లోనే 25 థియేటర్స్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయంట. సో మన ఇండియా అయితే మొత్తం బుక్ అయిపోయినాయి, వేరే కంట్రీ యుఎస్లో అయితే 25 థియేటర్స్. మనకు సెకండ్కి అయితే ఫస్ట్కి అక్కడ రిలీజ్ అంట 25 థియేటర్స్లో. సో అంచనాలు బాగానే ఉన్నాయి దాని మీద. ఇప్పుడు ఇంకా కొంతమంది ఏమంటారు అంటే అక్కడక్కడ రూమర్స్ పబ్లిసిటీ బాగా చేయట్లేదు, సినిమా ప్రమోషన్స్ బాగా చేయట్లేదు అని చెప్పేసి అంటారు. మీకు ఎట్లా అనిపిస్తుంది ప్రమోషన్స్, సినిమా ఏమైనా ఫీవర్గా అనిపిస్తుందా? ఇప్పుడు 2 అక్టోబర్ సినిమా రిలీజ్ అవుతుంది. సో మరి ఎన్ని రోజులు లేదు, కొద్ది రోజులే ఉంది కదా, మీకు ఏమైనా సైరా ఫీవర్ అనిపిస్తుందా? కంటెంట్ ఉన్న సినిమాకి అంత ప్రమోషన్ అవసరం లేదని నేను అనుకుంటా. అది జస్ట్ రిలీజ్ అంటే చెప్తే చాలు, చిరంజీవి గురించి చెప్తే చాలు. వారం అవుతుంది, వారం క్రితం నుంచే కట్అవుట్లు పెట్టేసి బాంబులు పెలుస్తూనే ఉన్నారు. అంత పెద్ద భారీ దానికి ప్రమోషన్ కూడా అవసరం లేదు. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ మొన్న జరిగింది, అదే చాలా ఎక్కువ దానికి. మన రీసెంట్గా ఇంకొక ట్రైలర్ 2 రిలీజ్ అయింది,
చాలే ఆ సినిమా కింద కంటే హైప్ చూపిన అవసరం లేదు. కంటెంట్ లేని సినిమాకి అంటే హైప్ పెంచుకుంటూ పెంచుకుంటూ పోతారు. మన రీసెంట్ ఏదో సినిమాకి చేసారు అట్లా లేపు పడేయకుండా దీనికి అవసరం లేదు అంత లేపు కష్టం. అది ఆల్రెడీ మంచి సినిమా అది ఎంత బాగాలేదన్నా చూస్తుంటారు అది దీనికి అంత ప్రమోషన్ అవసరం లేదు అనుకుంటా. ఇంకా మన మెగా బ్రదర్స్ ఇద్దరు అందులో ఉన్నారంట అంటే వాయిస్ ఓవర్ కానీ మన పవన్ కళ్యాణ్ గారిది. సో ఇద్దరిని తెర మీద ఆయన వాయిస్ కానీ ఇంకా ఏమైనా మనకు తెలియకుండా విజువల్ ఏమైనా ఉన్నా కానీ సో మేము మనకి ఎట్లా అనిపిస్తుంది మెగా బ్రదర్స్ ఇద్దరు ఒకటే తెర మీద కనిపిస్తుంది? చిరంజీవి అంటేనే చాలా మంది పవన్ కళ్యాణ్ ఇంకా కోసేసుకుంటారు జనాలు అంత పిచ్చి ఫ్యాను. ఆయన వాయిస్ ఓవర్ వస్తుందంటే థియేటర్ తెర పగులుతుందో సీట్లు ఇరుగుతాయో తెలియదు. ఆయన ఏమంటారు ఆయన వాయిస్ ఓవర్ కోసం అన్నా పవర్ షా ఫ్యాన్స్ అందరూ వెళ్ళిపోతారు. ఆయన ట్రైలర్లో వింటుంటేనే ఝాన్సీ లక్ష్మి అని చెప్తుంటే సైరా నరసింహారెడ్డి అన్నప్పుడు కాలేజీలో కూడా ఇదే మోతుకుంటా. ఎందుకు మోతుకుంటారు? ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అని తిడుతుండ్రు. అవసరం వాయిస్ ఓవర్ కోసం అనే బయలుపోతాం మేము పిచ్చాడు అంతే. ఇంకా అంటే సినిమా గురించి మీరు చూసే అంటే బుక్ చేసుకున్నారా టికెట్లు కానీ అడ్వాన్స్గా లేదంటే ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా సినిమా ఎప్పుడు చూద్దాం అనుకుంటున్నారు? సెకండ్కి టికెట్స్ దొరకలేదు, థర్డ్కి దొరికినాయి, ఇంకా ఇక్కడే మన పీవీఆర్ దొరికినాయి. కాలేజ్ మొత్తం యునానిమస్ ఒకటేసారి కొట్టేస్తున్నాం. కాలేజ్ పోరగాలంటేనే అందరు కలిసి బంక్ కొట్టడం అనమాట. యునానిమస్గా మేము ఆల్రెడీ ప్రిన్సిపల్ మనకి చెప్పి మేము రిక్వెస్ట్ కానీ లీవ్ తీసుకుంటాం బంక్ కొట్టకుండా. సైరా నడుస్తుంది విజువల్ ఎఫెక్ట్స్ మూవీ మేము పోతాం. ఎందుకంటే మేము గ్రాఫిక్ స్టూడెంట్స్ కదా ఇలాంటి సినిమాలకు మామూలు ఎంకరేజ్ చేస్తారు. సో డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. అనలైజ్ చేయమంటారు మళ్ళీ చూసి వచ్చినా కూడా మాకు కొన్ని క్వశ్చన్స్ చేస్తుంటారు అలా మీరు ఏం గ్రాఫిక్స్ యూజ్ చేశారు ఎట్లాంటి వాడారు అని. సో అలాంటి వాడు ఎంకరేజ్ చేస్తుంటారు మమ్మల్ని. థ్యాంక్ యూ బ్రదర్. ఇది సైరా గురించి. Please subscribe to Vahini TV.